వార్తలు సమర్పిస్తున్న వారు చేయండి శ్రీ మార్ట్ మెడికేర్ హాస్పిటల్ ప్రక్కన వెల్కమ్ బోర్డ్ దగ్గర నర్సాపూర్ రోడ్ మెదక్. ఈరోజు హవేలీ ఘనాపూర్ మండలంలో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా హవేలీ ఘనాపూర్ మండల కేంద్రంలోని గంగిరెద్దుల కాలనీలో డ్రైనేజీ, రాయంచెరువు గ్రామంలో సీసీ రోడ్డు, సుల్తాన్పూర్ తాండాలో బీటీ రోడ్డు, నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ హవా నడుస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీలు మాణిక్యరెడ్డి, మాంగ్య, రాజయ్య, సర్పంచులు శ్రీహరి, రేణుకా రమేష్, మండల నాయకులు రామచంద్రారెడ్డి, నరేందర్ రెడ్డి, సిద్ధిరామరెడ్డి, దొమ్మాట రవి, సంతోష్, మన్య శ్రీనివాస్, కుర్మ పోచయ్య, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనేక వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు గణపురం మండలంలో శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇక్కడ ముఖ్యంగా చాలా రోజుల నుండి కూడా పెండింగ్ ఉన్న వర్క్ ఉంది. ఇక్కడ గంగిరెద్దులకు దాదాపు 4 ఇళ్ళు కట్టించడం, ఇక్కడ గంగిరెద్దుల కాలనీలో వాళ్ళందరికీ కూడా మరి ఈరోజు డ్రైన్ ప్రాబ్లం ఉంటే ఆ డ్రైన్ కూడా 10 లక్షల రూపాయలు మంజూరు చేసి కన్స్ట్రక్షన్ చేయించడం జరుగుతుంది, ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కూడా అన్ని తాండాలను గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. తాండాల గ్రామ పంచాయతీలు అయిన దగ్గర కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా గ్రామ పంచాయతీ బిల్డింగ్లను కూడా పెట్టడం జరిగింది. తాండా రోడ్లను కూడా ఫౌండేషన్ వేసుకున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాలతో రైతులు కూడా సంతోషంగా పంటలు పండించుకుంటూ ఉన్నారు. ఆ పంటలను కూడా కొనే ప్రభుత్వం మనకున్నది గౌరవ కేసీఆర్ గారి ప్రభుత్వము. ఇన్ని రకాల కార్యక్రమాలు అవుతున్నాయి. జిల్లా హెడ్ క్వార్టర్ తెచ్చుకోవడము, జిల్లాలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారి హవా చెలరేగుతూ ఉంది, కేసీఆర్ హవా నడుస్తూ ఉంది.